మాస్టర్ ఒక సిస్టర్ అతి స్వచ్ఛమైన తల్లి పిల్లల బాంధవ్యం గురించి ఒక ప్రశ్న ఇలా అడుగుతున్నారు తల్లి బిడ్డల మధ్య ఉండే సంబంధం అతి మధురమైనది అని నేను తెలుసుకున్నాను అయితే ఇటీవల కాలంలో స్త్రీలు పిల్లల్ని వద్దనుకోవడం మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా కొంతమంది తమ పిల్లల్ని సంరక్షణ కేంద్రాల్లోనూ ప్లే స్కూల్స్లోనూ ఆయాల సంరక్షణలోనూ ఉంచడం మనం చూస్తూ ఉన్నాం ఇలా చేస్తున్నారంటే ఆ ప్రేమ అంతా ఏమైపోతున్నట్టు దీనిపై మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది ఒక సాంఘిక సమస్య నిజానికి అనేక రకాల కారణాల మూలంగా ఉద్భవిస్తున్న సమస్య పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లేదా ఇరవై ఒకటవ శతాబ్దాలలో అమెరికన్లను పరిశీలిస్తే వారిలో ఇలాంటి భావాలే ఉండేవి ముప్పై నలభై దశకాలలో అమెరికా ఏ దశలో ఉందో ఇప్పుడు మనం ఆ దశలో ఉన్నాము అప్పుడు అక్కడ ప్రతి స్త్రీ పని చేయాలని భావించేది పురుషులతో పోటీపడి నడవాలని చూసేది అందులో తప్పేమీ లేదు అయితే మరోలా మూల్యం చెల్లించవలసి రాకూడదు మీరు పని చేయాలనుకుంటున్నారా తప్పక చేయండి వెనుక మీకు ఒక కుటుంబం ఉందన్న విషయం గుర్తుంచుకోండి మీరు ఎలాంటి మూల్యం చెల్లించాలనుకుంటున్నారు దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది సరే నేను పిల్లలు కావాలనుకుంటున్నాను అయితే నా ఉద్యోగం పరిస్థితి అనేక విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది మనము వేచి చూడాలి ఇదా అదా అన్నది నిర్ణయించుకోవాలి రెండూ కావాలంటే కుదరదు ఒక తల్లిగా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి ఏ తండ్రి పిల్లలను అంత ప్రేమగా పెంచలేడు ఏ తండ్రికి అలాంటి సామర్థ్యం అంతటి దక్షత ఉండవు భగవంతుడు పురుషునికి అలాంటి సామర్థ్యం ఇవ్వలేదు తప్పని పరిస్థితులలో కొన్నిసార్లు భార్య మరణించడమో ఇలాంటివి సంభవించినప్పుడు తప్ప అలాంటప్పుడు అతను స్వంతంగా కుటుంబాన్ని సాకవలసి ఉంటుంది నేను నాది అన్న విషయం ఆధిపత్యం వహించిందంటే ఇక ఆ దగ్గరితనం నశించిపోతుంది ఎట్టి పరిస్థితిలోనైనా అధికారం ప్రదర్శించాలని భావిస్తాం కాబట్టి మన సంబంధాలను మరచిపోతాం లొంగుబాటు ధోరణి శరణాగతి అనేవి అద్భుతమైన విలువలు ఆమె బలహీనురాలు అతను బలహీనుడు అంటే మాత్రం ఆ విలువలను కించపరిచినట్లే భర్త ప్రేమతో భార్య చెప్పిన మాటను వినినంత మాత్రాన అతను భార్యకు లొంగిపోయాడని అర్థం కాదు అతనికి భార్య పట్ల శ్రద్ధ ఉంది సానుభూతి ఉంది అలాగే భార్య కూడా అలాంటి గుణాలను కలిగి ఉండాలి బాంధవ్యాలలో ఇది ఒకే వైపు వెళ్లే మార్గం కాదు భార్య భర్త ఇరువైపుల నుండి త్యాగభావన ఉండాలి ఉండి తీరాలి